హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 822. ఈరోజు డేట్ ఆగస్ట్ 6th 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలోకి వెళ్తే మీకు ఎల్జీ ఎస్ఎన్ హెచ్ 4 ఉంది. 300 వాట్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ఒక సౌండ్ బార్ సిస్టమ్. దీని రెగ్యులర్ ప్రైస్ 22,000 దాకా ఉంటుంది. ఈరోజు మీకు అమెజాన్లో విత్ ఎస్బీఐ కార్డ్ ఆఫర్తో 12,500 దాకా వస్తుంది. ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో ఎల్జీ లాంటి సౌండ్ సిస్టమ్తో మీకు అంత తక్కువ బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా ఒక మైండ్ బ్లోయింగ్ డీలే. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. అండ్ రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో మీకు చాలా ప్రీమియం క్వాలిటీ సూట్ కేసులు మీకు లూట్ వచ్చింది కదా, మీకు 10,000 15,000 రూపాయలు ఉండే సూట్ కేసులు, 2,000 15,000 18,000 3,000 ఇలా వచ్చినాయి కదా. అలాంటి సూట్ కేసులు ఎవరైతే లూట్ చేశారో అవందరూ ఈరోజు నాకు స్క్రీన్ షాట్లు పెట్టారు. చాలా వరకు మీకు కూడా గ్రూప్లో కూడా పెట్టాను కదా. సో నెంబర్ ఆఫ్ పీపుల్ రిసీవ్ చేసుకున్నారు. చాలామంది ఫేక్ అన్నారు. ఫేక్ ఉండవు, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఫేక్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు. కాకపోతే లూట్ అనేది జస్ట్ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఇలాగే ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఫాలో అయిపోతే మీకు అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంది. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీకి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ మీద మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోను అలాగే అమెజాన్లో నెంబర్ ఆఫ్ ఆఫర్ సేల్స్ అనేవి నడుస్తున్నాయి కదా. సో వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ మీద వీళ్ళు కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్, ఆఫర్లు, కార్డ్ ఆఫర్లు, డిస్కౌంట్స్ అనేవి రకరకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది చార్ట్. ఆ చార్ట్ చూడండి, మీకు ఏదైనా ప్రొడక్ట్ రియల్మీ బ్రాండ్లో కొనాలనుకుంటే ఈ చార్ట్ ప్రకారం మీరు ఫాలో అయిపోండి. మీకు ఫ్లిప్కార్ట్లోను అలాగే అమెజాన్లో వీటికి సంబంధించిన డీల్స్ అనేది ప్రజెంట్గా నడుస్తున్నాయి. అలాగే వీళ్ళకి సంబంధించి ఇంకో బ్రాండ్ ఉంది కదా, డీజో అని చెప్పి. ఈ డీజోకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు విత్ స్పెషల్ ఆఫర్స్, ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ అని చెప్పి అవి ఇవి తీసుకొస్తున్నారు. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. డీజోకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మీకు ఆ లిస్ట్లో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు రియల్మీ నార్జో 30 ప్రో 5G వెర్షన్కి ఆండ్రాయిడ్ 11 బేస్ రియల్మీ యూఏ 2.0కి సంబంధించిన అఫీషియల్ స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది. సో ఎవరైతే రియల్మీ నార్జో 30 ప్రో 5G వెర్షన్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. అలాగే షోమి సబ్రిన్ రెడ్మీ వాళ్ళు నిన్న సాయంత్రం రెడ్మీ ఎయిట్ ఏ అలాగే రెడ్మీ 8A డ్యూయల్ ఈ మూడు మొబైల్స్ కూడా ఎంఐయుఏ 12.5కి సంబంధించిన అప్డేట్ని రోల్అవుట్ చేశారు. సో ఎవరైతే ఈ మూడు ఫోన్స్ వాడుతున్నారో, రెడ్మీ 8 కావచ్చు, రెడ్మీ 8A కావచ్చు, రెడ్మీ 8A డ్యూయల్ కావచ్చు, సో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళకి కూడా ఒక అప్డేట్ అనేది ఈరోజు రోల్అవుట్ అయింది. నెక్స్ట్ మనకి షామి నుంచి. షామి ఫైనల్గా గ్లోబల్గా టాప్ కంపెనీ అయిపోయింది. జూన్ మంత్కి గాను ఎక్కువ మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసిన బ్రాండ్ లాగా ఇది ఫామ్ అయిపోయింది. ఫస్ట్ టైం అనమాట గ్లోబల్ మార్కెట్లో షామి అనేది ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడం. ఇది చాలా పెద్ద ఫిటే, చాలా పెద్ద హానర్, మంచి రెస్పెక్ట్ కూడా అనమాట షామి బ్రాండ్కి. ఆఫ్టర్ హువావే తర్వాత ఒక కంపెనీ ఏదన్నా ఆ రెండు బ్రాండ్స్ ఏదైతే ఫస్ట్ ప్లేస్ కోసం కొట్టుకుంటా ఉంటాయి కదా, శాంసంగ్ అలాగే యాపిల్, ఆ రెండు కాకుండా హువావే కాకుండా ఒక నాన్ యుఎస్ కంపెనీకి సంబంధించిన కంపెనీ అనేది టాప్లోకి వెళ్ళటం అనేది చాలా చాలా పెద్ద రెస్పెక్ట్ వీళ్ళకి. హువావే అనేది మళ్ళీ ఇప్పట్లో మళ్ళీ అది రీచ్ కూడా అవ్వలేదు ప్రజెంట్గా ఉన్న పరిస్థితి ప్రకారం. షామి మాత్రం ఈ ప్లేస్ని రిసీవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి, చాలా పెద్ద రెస్పెక్ట్ కూడా ఆ కంపెనీకి. ఇది కాపాడుకుంటే వాళ్ళు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు యుఎస్ రెండు బ్రాండ్స్ కాకుండా యుఎస్ఏలో వీళ్ళకి మార్కెట్ లేకుండా అలాంటి కంపెనీ ఒకటి టాప్లోకి వెళ్ళటం అంటే చాలా చాలా పెద్ద విషయం అనమాట. అది కాపాడుకుంటే చాలు, చాలా మంచి పొజిషన్కి అయితే వీళ్ళు వెళ్ళారు. అండ్ ఇక మార్కెట్ షేర్ విషయానికి వెళ్తే మాత్రం షామి 17.1%, అలాగే శాంసంగ్ 15.7%, అలాగే యాపిల్ 14.3%తో ఇప్పుడు టాప్ 3 బ్రాండ్స్ లాగా అక్కడ మనకి గ్లోబల్ మార్కెట్లో అయితే కనిపిస్తున్నాయి. షామి మాత్రం నిజంగా సూపర్గా చేసింది, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే కాపాడుకుంటే బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో కూడా రాయను. అండ్ రియల్మీ కంపెనీ వాళ్ళు ఫాస్టెస్ట్ 100 మిలియన్ షిప్మెంట్స్ చేసిన కంపెనీలాగా కూడా వీళ్ళు ఫామ్ అయిపోయారు. వీళ్ళు కూడా ఎంత తక్కువ తిందే, వీళ్ళు కూడా పర్లేదు, బాగానే వెళ్తూనే ఉన్నారు. గ్లోబల్గా ఎక్కువ స్పీడ్గా, అంటే స్పీడ్గా 100 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ అమ్మిన కంపెనీలాగా ఇది ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఫైనల్గా ఆగస్ట్ 26 మనకి గూగుల్ పిక్సెల్ 5A లాంచ్ అయిపోతుంది గ్లోబల్గా. కాకపోతే ఇక్కడ సాడ్ పాయింట్ ఏంటంటే, ఈసారి కూడా మనకి ఈ పిక్సెల్ 5A అనేది మన ఇండియాకి అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఈ పిక్సెల్ 5A మీకు స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ సూన్ గ్లోబల్ మార్కెట్
మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ జీరో ఎక్స్ నియో అని ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేయబోతుంది. ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తుంది, ఎందుకంటే ఇది ప్రజెంట్గా గూగుల్ ప్లే కన్సోల్ లిస్ట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది బయటకు వచ్చినాయి. గూగుల్ ప్లే సర్టిఫికేషన్ తీసుకుందంటే ఖచ్చితంగా ఇది గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తుందని అర్థం అనమాట. ఎందుకంటే చైనాలో గూగుల్ ప్లే సర్వీసెస్ అనేవి ఉండవు కాబట్టి వీళ్ళు బయట మార్కెట్స్లో ఆ ఫోన్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా గూగుల్ ప్లే సర్టిఫికేషన్ అనేది చేయించుకోవాలి కాబట్టి వీళ్ళు. సో ఇప్పుడు అది చేయించారు అంటే గ్లోబల్ మార్కెట్లోకి వస్తుందని అర్థం. మరి మన ఇండియాకి కూడా వస్తుంది, ఎందుకంటే మన ఇండియాలో వీళ్ళ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి వీళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వివో వాళ్ళు సూన్ గ్లోబల్ మార్కెట్లోకి వివో ఎక్స్ 70 సిరీస్ని తీసుకురాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, గిగ్ బెంచ్లో వివో ఎక్స్ 70కి సంబంధించిన స్కోర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది డైమండ్ సిట్ 1200 ప్రాసెసర్తో రాబోతుంది, 12 GB వేరియంట్ అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. సో సూన్ వివో వాళ్ళు ఇప్పుడు గిగ్ బెంచ్లో కూడా బయటకు వచ్చిందంటే వీళ్ళు ఎక్కువ టైం అయితే తీసుకోరు, సూన్ మన మార్కెట్లోకి వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక లాస్ట్ వస్తున్నాక షామీ నుంచి షామీ ఫైనల్గా ఎంఐ ప్యాడ్ ఫైన్ కూడా చైనాలో టీచ్ చేసింది. ఇది 10 తారీఖున లాంచ్ కాబోతుంది, విత్ స్టైలెస్ సపోర్ట్తో కూడా ఈ ట్యాబ్ అనేది రాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన బ్యాక్ కెమెరా మోడల్ డిజైన్ కూడా లీక్ అయిపోయింది నిన్న సాయంత్రం. ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతుంది, జస్ట్ లైక్ మీకు ఎంఐ 11X సిరీస్ లాగా ఇది చుట్టానికైతే ఉంటుంది. సో సూన్ ఇది చైనా లాంచ్ అవుతుంది. మరి ఈసారన్నా ఈ ఎంఐ ప్యాడ్ సిరీస్లో మన ఇండియాకి తీసుకొస్తారా లేదనేది మాత్రం గ్యారంటీ అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ జీలో మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను, వీడియో స్పీడ్ కంట్రోలర్ అనమాట. మీరు ఏదైనా ఒక వీడియోని రకరకాల స్పీడ్స్లో మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిలో చాలామంది రకరకాల స్టైల్స్ చేస్తూ ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా చేస్తుంది. వీడియో స్పీడ్ కంట్రోలర్ ప్రో 240 రూపాయలు ఉంటుంది, ఈరోజు నుంచి ఒక రోజు మాత్రమే ఫ్రీగా సెల్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, రేటింగ్ 4.3 ఉంది, డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, లింకు కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఇవాళ టెక్నెస్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.